వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్సి ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం రోజున పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న అధికారులతో పాటు సిబ్బందికి పలు సూచనలు జారీ చేసి ఎన్నికలను ప్రశాంతంగా ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా జరిగేలా చూడాలని సందర్భంగా పేర్కొన్నారు. కాగా శుక్రవారం రోజున పలు కేంద్రాలలో డ్యూటీల్లో పాల్గొంటున్న ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు తరలి వచ్చి తమ సామగ్రిని స్వీకరించనున్నారు. సో వారందరికీ సర్వే మెటీరియల్ అంతా వచ్చి కలెక్షన్ మెటీరియల్ అంతా ఈ స్టేషనరీ బ్యాలెట్ బాక్స్ ఎక్కడ క్లీనింగ్ అది చేసి ఇక్కడ స్టాంప్ మీద ఎక్కడ పెడతాం ఫస్ట్ మూడు ఫస్ట్ మూడు స్టాంప్స్ పోరా. సో మీకు బ్యాలెట్ బాక్స్ ఎన్ని ఎన్ని బ్యాలెట్ బాక్స్ స్పేర్ పెట్టుకున్నారు. ఓకే, దాని తర్వాత బ్యాలెట్ పేపర్ పేపర్ ఆల్మోస్ట్ టూ కలర్ రెడీ అయిపోతుంది సార్ కరెంట్ నెంబర్ అంటే ప్రింటింగ్ అండి. సో దాని తర్వాత సేఫ్ కస్టడీలో పెట్టుకుంటారు. ఎక్కడ పెడతారు సేఫ్ కస్టడీ పోలీస్ స్టేషన్ తీసుకోండి. న్యూసెన్స్ అన్నీ ఉంటారు పెట్టే అవాయిడ్ చేస్తే కీపింగ్ పోలీస్ స్టేషన్ ఆర్ ట్రెజరీ టూ ప్లేసెస్. ఇంకా అసలు గొడవ లేదు, ఎవడు వెళ్ళలేడు ఎవడు చేయలేదు అనేది సమ్ ఆథరైజ్డ్ పర్సన్ మీరు నామినేట్ చేసిన ఆధారాలు కావాలి. ఓకే, సో ప్రింటింగ్ అయిపోతుంది వచ్చేస్తున్నాను. దాని తర్వాత రేపు ఇక్కడ రెండు మూడు సెకండ్ కౌంటర్ సైడ్ కూడా పంపిస్తున్నారు. నా నేపథ్యంలో రేపు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కౌంటర్స్ స్ట్రాంగ్ రూమ్స్ వాటి అరేంజ్మెంట్స్ చూడడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సమన్వయం చేసుకొని సక్సెస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ చేయాలని ప్లాన్ చేయడం జరుగుతుంది. అండ్ మీడియా ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కోఆర్డినేటెడ్లో పనిచేస్తే ఇది సాధ్యమవుతుంది. సో ఆ అరేంజ్మెంట్స్ చూపించడం జరిగింది.